హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు వేస్తారు అని. ఏపీ ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్ సమావేశం తర్వాత అయితే కనుక ఏపీలో పథకాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ డేట్లో వేస్తారో అన్ని పథకాలకు సంబంధించిన వివరాలు అయితే కనుక ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. అందులో భాగంగానే డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు వేస్తారనేది కూడా డేట్తో సహా అయితే ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మూడో విడత డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక జనవరి మొదటి వారంలోనే ఈ డ్వాక్రా రుణమాఫీ అంటే మూడో విడత రుణమాఫీకి సంబంధించి 12,500 రూపాయలు కూడా అకౌంట్లో వేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే గతంలో అయితే వెల్లడించింది. అయితే కొన్ని కారణాల వల్ల అయితే ఈ జనవరి మొదటి వారంలో అయితే వేయడం కుదరలేదు. సంక్రాంతి కానుకగా మహిళలందరి ఖాతాలో అయితే వేస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ కూడా అయితే ఇవ్వడం జరగలేదు. కానీ ఈ లోపుగా అయితే గనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు అర్హులైన మహిళలు ఉంటారో వారందరి దగ్గర నుంచి బయోమెట్రిక్ అంటే వేలుముద్రలతో పాటు వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు వివరాలు అన్ని కూడా గవర్నమెంట్కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక మూడో విడత కోసం అయితే గనుక అమౌంట్ ఎంత అవుతుందనే వివరాలు కూడా ఏపీ ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది. ఇక రీసెంట్గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో అయితే కనుక డ్వాక్రా మూడో విడత రుణమాఫీకి సంబంధించి నిర్ణయం అయితే తీసుకున్నారు. అమౌంట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఎప్పుడు అంటే కనుక 2022 అంటే ఉగాది పండుగ శుభ సందర్భంగా అయితే కనుక మహిళల ఖాతాల్లో అయితే డ్వాక్రా రుణమాఫీ మూడో విడత అమౌంట్ను అయితే కనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్యాబినెట్ సమావేశంలో అయితే కనుక తీర్మానించడం జరిగింది. సో 2022 ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అమౌంట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అది కూడా వారం రోజుల పాటు ఈ యొక్క రుణమాఫీ వారోత్సవాల కింద అయితే చేయబోతున్నారు. వారం రోజుల పాటు అయితే ఈ యొక్క అమౌంట్ని అకౌంట్లకు అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక ఇప్పటికే అర్హులైన డ్వాక్రా మహిళలకు సంబంధించి లిస్ట్ అంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలు అయితే ప్రదర్శించడం జరిగింది. ఆ అర్హుల లిస్టులో పేరున్న వారికి మాత్రమే ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.